జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చర్చించే అంశం భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన కోసం వచ్చారు, వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో గత 15-20 రోజులుగా అనేక పత్రికల్లో, ఛానళ్ళలో వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. ఆయన అధ్యక్షుడిగా భారతదేశానికి మొదటిసారి వస్తున్నారు. అందువలన భారతదేశానికి, భారతదేశ ప్రజలకు అనేక రూపాల్లో ప్రయోజనాలు ఉంటాయని ఆశించారు. అదేవిధంగా భారతదేశం ప్రభుత్వం ఏదైతే మేక్ ఇన్ ఇండియా స్లోగన్తో ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించాలని కోరుకుందో, ఆ కోరిక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన వలన తీరుతుంది అన్నది కూడా ఆశించారు. ట్రంప్ ఈరోజు భారతదేశంలో 2 రోజుల పర్యటన తీసుకుంటే అటు సబర్మతి ఆశ్రమం నుంచి ఇటు తాజ్మహల్ వరకు, చివరిగా భారత రాష్ట్రపతి ఇచ్చిన విందుతో 2 రోజుల పర్యటన ముగించింది. ఇందులో ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడిగా భారతదేశానికి అధికారిక పర్యటన చేశారు. అందువలన అధికారిక పర్యటన, 2 దేశాల మధ్య, 2 దేశాల ప్రభుత్వాధినేతల మధ్య జరిగిన చర్చలు ట్రంప్ గారి స్వప్రయోజనం, అమెరికాలోని బడా పరిశ్రమాధిపతుల ప్రయోజనాలు నెరవేర్చాయన్నది స్పష్టంగా 2 రోజుల పర్యటన తర్వాత మనకి అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ పర్యటన అయిపోయిన తర్వాత అనేక వార్తలు వచ్చాయి. విశ్లేషణల్లో కూడా భారతదేశానికి ఎటువంటి ప్రయోజనం జరగలేదు, మోడీ గారి ఆప్త మిత్రుడిగా చెప్పుకుంటున్న ట్రంప్ గారి పర్యటన రేపు అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో, 2020 అమెరికాలో దేశ అధ్యక్షుడిగా మళ్ళీ పోటీ చేయాలన్నది ట్రంప్ గారు కోరుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలవడానికి కావలసిన మద్దతు భారతదేశ పౌరులు అమెరికాలో నివసిస్తున్నారు, సుమారు 40 లక్షల మంది. అందులో 10-15 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారు. వారి ఓట్లు కావాలి, ఇది ట్రంప్ గారి స్వప్రయోజనం. అందులో భాగంగానే ట్రంప్ గారు చాలా స్పష్టంగా గుజరాత్ను కూడా ఎన్నుకున్నారు. మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు హౌదీ మోడీ అనే కార్యక్రమం నిర్వహించారు. అది మోడీ గారు వ్యక్తిగతంగా, ఆయన ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందన్నదానికి, పెరగడానికి ఉపయోగించుకోవడానికి పనికొచ్చింది తప్ప భారతదేశానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. కానీ ట్రంప్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకి ఎన్నికల్లో ఉపయోగపడేటట్టే ఆయన గుజరాత్ ఎన్నుకున్నారు. గుజరాత్లో ఆయన 3 గంటల పర్యటన కోసం, పర్యటన దేనికి అనంటే గుజరాతీయులు కొన్ని లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళ ఓట్లు తనకి వచ్చేటట్టు మోడీ గారి ద్వారా, మోడీ గారి స్నేహాన్ని ఉపయోగించుకొని తన స్వప్రయోజనం కోసం చేసుకున్నారు అన్నది ఈ టూర్లో స్పష్టంగా మనకి తెలుస్తుంది. 2వది, అమెరికాలోని బడా పారిశ్రామికవేత్తలకి, ఆయుధ కర్మాగారాధిపతులకి
ఉపయోగపడేటట్టు 21,500 కోట్ల రూపాయలు ఆయుధ వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. అంటే భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి, కొనుగోలు చేయడానికి అది అమెరికాలోని అమెరికా దేశంలోనే దేశ ఆర్థిక పరిస్థితి ఆయుధ కంపెనీల మీద, ఆయుధ కంపెనీల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంది. అందులో భాగంగా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చి అమెరికా దేశ ప్రయోజనాలు ఏదైతే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఉన్నారో అది కూడా నెరవేరింది. మరి భారతదేశం 120 కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది అని చెప్తున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషను 120 కోట్ల రూపాయలు ట్రంప్ గారి 3 గంటల విజిట్ కోసం ఖర్చు చేశారు. అట్లాగే 23 కిలోమీటర్లు దారి వెంబడి ఒక రోడ్ షో ఏర్పాటు చేశారు. ఆ రోడ్ షో సందర్భంగా ట్రంప్ గారికి గుజరాత్ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు ఎక్కడ గుడిసెలన్నది, పేదరికం అన్నది కనిపించకుండా ఉండడానికి అడ్డుగా గోడ కట్టించారు. మరి 120 కోట్ల రూపాయలు ఒక అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేయడం, ఇదంతా దేశానికి ఏ రూపంలో ఉపయోగపడింది అని అంటే, ఏ రూపంలో ఉపయోగ పెట్టుకోలేకపోయింది మన భారత ప్రభుత్వం. మోడీ గారి అత్యంత ఆప్తమిత్రుడని అనేక సార్లు ట్రంప్ గారు కౌగిలించుకున్నా అది కౌగిలింత వరకు పరిమితమైంది తప్ప భారతదేశ ప్రయోజనాలకు కానీ, భారతదేశ ప్రజల ప్రయోజనాలకు కానీ ఇది ఎక్కడా కనిపించలేదు. రెండోది, చాలా స్పష్టంగా అటు ట్రంప్ గారు ఇటు మోడీ గారు ఒక పర్యటన ముగించుకున్న ముందు విలేకరులతో మాట్లాడారు. మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మోడీ ట్రంప్ గారు చెప్పింది ఏంటనంటే, మేము భారతదేశాన్ని మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్ గతంలో ఒప్పందం చేసుకుంది, అట్లాగే అమెరికా భారతదేశాన్ని ప్రధాన మిలిటరీ భాగస్వామిగా చేసుకోదలుచుకుంది, దానికోసం అన్ని చర్యలు తీసుకుంటాం అని ట్రంప్ గారు స్పష్టంగా చెప్పారు. దానికి మోడీ గారు కూడా అమెరికా ఇండియాల మధ్య ఉన్నది సాదాసీదా భాగస్వామ్యం కాదు, ఎంతో సన్నిహిత బాంధవ్యం ఉంది, ఆ బాంధవ్యాన్ని ఇప్పుడు ఈ మిలిటరీ ప్రధాన మిలిటరీ భాగస్వామిగా చేర్చుకోవడానికి ట్రంప్ గారు ప్రయత్నిస్తున్నారని. దీనివలన ఒకటి అర్థం కావాలి మనకి ఏంటనంటే, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక లౌకిక దేశంగా, ఒక నాన్-అలైన్డ్ మూమెంట్ని తీసుకొచ్చి దానికి నేతృత్వం వహించినటువంటి భారతదేశం ఈరోజు అలీన విదేశాంగ విధానాన్ని మేము మార్చుతున్నాం, ఆ అలీన విదేశాంగ విధానం బదులుగా అమెరికాతో ఈరోజు మేము అత్యంత బాంధవ్యం కలిగించుకోవడానికి చూస్తున్నాం అన్నారు. దీనివలన ప్రయోజనం ఏంటి? మనకి గతంలో 4-5 విషయాలు గమనించాలి. 4-5 విషయాల్లో ఒకటి, ఇరాన్తో మనకి చాలా సన్నిహిత్యం ఉంది, ఇరాన్ భారతదేశానికి మంచి మిత్రదేశం. అట్లాగే ఇరాను రూపాయిల్లో తన చమురుని భారతదేశానికి అతి తక్కువ రేటుకి సప్లై చేస్తానని అంటే, మోడీ ట్రంప్ గారి స్నేహం సందర్భంగా, స్నేహం వలన ఏమైంది, అమెరికా భారతదేశాన్ని మీరు ఇరాన్తో చమురు దిగుమతి చేసుకోవడానికి కుదరదు, మీరు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోండి అని అంటే భారతదేశం దాన్ని, ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టింది. ఈరోజు అమెరికా కోరుకుంటుంది అమెరికాలోని ఆయిల్ కంపెనీలు నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకోవాలని చెప్పిన. ఇప్పుడు ఇరాన్ మొన్న అమెరికా ఇరాన్ మీద కోపంతో ఇరాన్లోని మిలిటరీ అధికారిని చంపితే భారతదేశం కనీస ప్రకటన చేయలేదు. ఇలా మనం తీసుకుంటే ఇప్పుడు అమెరికా నుండి మనం హెలికాప్టర్లు అవి ఇవి దిగుమతి చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే మనకి
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారతదేశంలో అనేక హెలికాప్టర్లు, ధృవ ఇటువంటి హెలికాప్టర్లు తయారు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కూడుకొని ఉన్నాయి. అట్లాగే భారతదేశంలో మిలిటరీకి సంబంధించిన అనేక ఉత్పత్తులు చేయడానికి డిఆర్డిఓ, డిఎల్ఆర్ఎల్, డిఎంఆర్ఎల్ లాంటి మన సంస్థలున్నాయి. ఈ సంస్థలు ఎదుగుదలకి, ఈ సంస్థలు భారతదేశ ప్రయోజనాలకి ఉపయోగపడేటట్టు కాకుండా వీటిని నిర్వీర్యం చేస్తూ, అంటే ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, డిఆర్డిఓ లాంటి పరిశోధనాత్మక సంస్థలు కానీ దెబ్బతీసేటట్టు ఈరోజు అమెరికాతో భారతదేశం ఆయుధ ఒప్పందాలు, ఆయుధాలు, హెలికాప్టర్లు, ఇతర సామాగ్రి దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కూడా అమెరికా ప్రయోజనాలకి తప్ప దేశ ప్రయోజనాలకి కాదు. ఇక్కడ కూడా రష్యా మనకి అనేక రూపాల్లో ఆయుధాలు సరఫరా చేయడానికి, టెక్నాలజీ అందించడానికి ముందుకొస్తున్న రష్యాతో కాకుండా అమెరికాతో చేసుకోవాలన్నది భారతదేశం తహతహలాడుతుంది అన్నది ఈ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా, లేదు మోడీ గారు 5-6 సార్లు ఈ సంవత్సరంలోనే మోడీ గారు ట్రంప్ గారు కలిశామని చెప్పారు. కానీ ఈ 5-6 సార్లు కలిసిన ప్రయోజనం లేదు. ట్రంప్ గారు భారతదేశానికి 2 రోజుల పర్యటన కానీ భారతదేశ ప్రయోజనాలకు కాకుండా, భారతదేశ ప్రజల ప్రయోజనాలకు కాకుండా ట్రంప్ గారి స్వప్రయోజనం, ట్రంప్ గారు అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి రాబోయే ఎన్నికల్లో ఉపయోగపడడానికి అమెరికాలోని పెద్ద యజమానుల తాలూకా వత్తాసుని, పెద్ద యజమానుల తాలూకా సహకారాన్ని తీసుకోవడానికి ట్రంప్ గారికి ఉపయోగపడింది తప్ప, అమెరికాకి ఉపయోగపడింది తప్ప ఇది భారతదేశానికి ఎక్కడా ఉపయోగపడలేదు, ప్రయోజనం కలగలేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి.